రాబిన్ హుడ్ పేరు చాలా మంది వినే ఉంటారు. పెద్దలను దోచుకుని పేదల కడుపు నింపే కథ. ఇదే తరహా కాకున్నా శుభకార్యాలయాల్లో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి పేదల ఇళ్లకు చేరుస్తారు. చందాలు తీసుకోకుండా జీరో బ్యాలెన్స్ విధానంతో కొంతమంది యువతీ యువకులు కలిసి రాబిన్ హుడ్స్ ఆర్మీ పేరుతో పేదల ఆకలి తీరుస్తున్నారు. సాయంత్రం వేళ ఉచితంగా విద్యాబోధన ద్వారా పేద పిల్లలను ప్రయోజకులుగా మారుస్తున్నారు. ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా విజయవాడలో సాగుతున్న రాబిన్ హుడ్స్ సేవా కార్యక్రమాలపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. మనసుంటే మార్గం ఉంటుందంటారు. అదేవిధంగా కొంతమంది యువతీ యువకులకు వచ్చిన ఓ మంచి ఆలోచన అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. పేదల పొట్ట నింపడమే కాదు, వారి పిల్లలతో అక్షరాలు దిద్దిస్తూ ఉచిత విద్యను కూడా అందిస్తున్నారు. ఇలా పేదల ఆకలిని తీర్చడానికి రియల్ రాబిన్ హుడ్స్ విజయవాడలో పుట్టుకొచ్చారు. రాబిన్ హుడ్ ఆర్మీ పేరుతో ఒక సైన్యంగా మారారు. ఆకలి లేని సమాజం కోసం ప్రయత్నాలు చేస్తున్న ఆర్ హెగ్డా సేవలు ప్రశంసనీయంగా ఉన్నాయి. రాబిన్ హుడ్ ఆర్మీ వ్యవస్థాపకుడు ఢిల్లీకి చెందిన నీల్ ఘోష్. ఆయన పోర్చుగీస్ లో జరుగుతున్న సేవా కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబిన్ హుడ్ ఏర్పాటు చేశాడు. పోర్చుగీస్ లో రెస్టారెంట్లలో మిగిలిపోయిన ఆహారాన్ని పేదలకు ఉచితంగా అందజేస్తారు. ఇందుకోసం లక్షలాది మంది సైన్యంలా పనిచేస్తారు. ఇలాంటి పనిని మన దేశంలో ఎందుకు అమలు చేయకూడదు అన్న ఆలోచన నీల్ ఘోష్కొచ్చింది. 2014 ఆగస్టు 26న ఢిల్లీలో 5 యువకులతో రాబిన్ హుడ్ ఆర్మీ ప్రారంభమైంది. ఇలా పుట్టుకొచ్చిన ఆర్ హెగ్డా అనతి కాలంలోనే విదేశాలకు విస్తరించింది. ఆర్ హెగ్డా విజయవాడ చాప్టర్ 2 మొదలైంది. వాలంటీర్లుగా పనిచేయడానికి యువకులు, విద్యార్థులు, మహిళలు, సీనియర్ సిటిజన్లు, ఉద్యోగులు రాబిన్ హుడ్ ఆర్మీ వెబ్సైట్లో పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ప్రస్తుతం 200 వాలంటీర్లు ఇందులో పేర్లను నమోదు చేసుకున్నారు. లాక్డౌన్, వరదల సమయంలో పేదల ఆకలిని తీర్చిన రాబిన్ హుడ్ తాజాగా అక్షయ పాత్ర ఫౌండేషన్తో అనుబంధం ఏర్పరచుకుంది. వారంలో 3 పాటు అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆర్ హెగ్డకు ఆహారాన్ని సరఫరా చేస్తోంది. దాన్ని ఆర్ హెగ్డా పేదలకు పంపిణీ చేస్తోంది. ఇందులో సేవలందించే వాలంటీర్లను రాబిన్స్గా పిలుస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన వారి స్నేహితులను గెస్ట్ రాబిన్స్గా వ్యవహరిస్తారు. విజయవాడ నగరాన్ని ఈ రాబిన్స్ 4-5 క్లస్టర్లుగా విభజించుకుని నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా ఆర్ హెగ్డా పేరుతో వాట్సాప్ గ్రూప్ను సృష్టించుకున్నారు. రాబిన్స్ అంతా ఈ గ్రూపులో సభ్యులుగా ఉంటారు. ఆయా క్లస్టర్లలో ఎక్కడ ఆహారం అవసరమో ఈ గ్రూపు ద్వారా తెలియజేస్తారు. దాని ప్రకారం ప్యాకెట్లలో ఆహారం పేదల చెంతకు చేరుతుంది. శుభకార్యాల్లో మిగిలిపోయిన ఆహారాన్ని వృధా కాకుండా చేస్తూ పేదల ఆకలిని తీర్చాలి అన్నది ఆర్హెచ్ ఆశయం. అందుకోసం నగరంలో అన్ని కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లతో అనుసంధానం ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ ఆహారం మిగిలిపోయినా ఆర్ హెగ్డకు సమాచారం వెళ్తుంది. రాబిన్స్ వెళ్లి దాన్ని తీసుకుని ప్యాక్ చేసి పేదలకు అందజేస్తారు. రాబిన్ హుడ్ ఆర్మీ ఈజ్ ఏ వాలంటీర్ బేస్డ్ జీరో ఫండ్స్ ఆర్గనైజేషన్ అండి. ఎట్లా అంటే మెయిన్ థీమ్ ఏంటంటే వీ వర్క్ ఆన్ గెటింగ్ ద సర్ప్లస్ ఫుడ్ ఫ్రమ్ ద కమ్యూనిటీ. ఇన్ ద సెన్స్ మనకి ఫంక్షన్స్లో, రెస్టారెంట్స్లో, మన కమ్యూనిటీ ఫంక్షన్స్లో వాటిల్లో ఎక్సెస్ ఫుడ్ ఉంటుంది కదా, మిగిలిపోయిన ఫుడ్ మేము స్లమ్స్లో, ఓల్డేజ్ హోమ్స్లో, రోడ్ సైడ్ పీపుల్కి అలా సర్వ్ చేస్తుంటాం అన్నమాట. మా మెయిన్ థీమ్ ఏంటంటే ఇలా ఎక్సెస్గా మనం వేస్ట్ చేసే ఫుడ్ని అట్లీస్ట్ ఒక పూట అయినా తినడానికి పెడతామన్నమాట నీడ్ ఉన్న పీపుల్కి. సో వీ వర్క్ ఆన్ ఎలిమినేటింగ్ ద గ్లోబల్ హంగర్ అండి. మాది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. వీఆర్ ప్రెజెంట్ ఇన్ 200+ సిటీస్ అండ్ వరల్డ్ వైడ్లో 10+ కంట్రీస్లో ఉన్నాం మేము. అండ్ విజయవాడలో మన రాబిన్ హుడ్ ఆర్మీ విజయవాడ స్టార్ట్ చేసి 2 అవుతుంది. 2018లో స్టార్ట్ చేసాం అండ్ వీఆర్ ఎ టీమ్ ఆఫ్ 150+ వాలంటీర్స్. సో బేసికల్లీ మాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే అండి, వాలంటీర్ సపోర్ట్ అండి. వీ డోంట్ నీడ్ ఎనీ ఫండ్స్. వీఆర్ జీరో ఫండ్స్ ఆర్గనైజేషన్. మేము మానిటరీ డొనేషన్స్ యాక్సెప్ట్ చేయము. వీ జస్ట్ నీడ్ వాలంటీర్ సపోర్ట్. ఆర్ హెగ్డా నగదు రూపంలో ఎలాంటి విరాళాలను స్వీకరించదు, సేవను మాత్రమే స్వీకరిస్తోంది. మురికివాడల్లో ఉన్న పేదలకు ఆకలిని తీర్చడంతో పాటు విద్యకు దూరంగా ఉన్న పిల్లలకు చదువు చెప్పాలి అన్నది రాబిన్ హుడ్ అకాడమీ 2 లక్ష్యం. రాబిన్ హుడ్ అకాడమీ పేరుతో
ఆయా క్లస్టర్లలో వారాంతపు తరగతులను నిర్వహిస్తున్నారు రాబిన్స్. కృష్ణలంక, రాణిగారి తోట, ఆటనగర్ వంటి ప్రాంతాల్లో బడికి దూరంగా ఉన్న చిన్నారులను గుర్తించారు. వారి కోసం కొంతమంది రాబిన్స్ అక్కడ తరగతులు నిర్వహిస్తున్నారు. పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి దానికి అనుగుణంగా వారికి తర్ఫీదునిస్తున్నారు. చిత్రలేఖనం, క్రాఫ్ట్ ఇలాంటి అంశాల్లో నైపుణ్యం ఉన్న వారిని గుర్తించడంతో పాటు వారి జీవిత గమ్యానికి తగిన మార్గాలను వేయాలి అని రాబిన్స్ ప్రణాళికలు సిద్ధం చేశారు. వరల్డ్ వైడ్ గా 1/3 ఆఫ్ ది ఫుడ్ ఏదైతే మనం ప్రొడక్షన్ అవుతుందో దాంట్లో 1/3 ఆఫ్ ది ఫుడ్ అనేది వేస్టేజ్ గా వెళ్తుంది. ఎందుకంటే మనం కన్స్యూమ్ చేయలేదు వాటిని, ఎదర్ మనం వేస్టేజ్ చేయటం వల్ల కానీ లేకపోతే వాటిని అట్లానే నిల్వ ఉంచేసి వాటిని అట్లా వేస్టేజ్గా వెళ్ళిపోతుంది. సో మా మెయిన్ మోటో ఏంటంటే ఆ వేస్టేజ్ వెళ్ళే ఫుడ్ని అట్లీస్ట్, కొంతమంది ఆకలి చావులతో ఉన్నారు, లైక్ ఎవ్రీ 7 సెకండ్స్, 8 సెకండ్స్కి ఒక ఆకలి చావు అనేది ఉంటుంది. సో దాని నుంచి వాళ్ళకి ఎంతో కొంత దానికి ఈ ఆకలి చావుల్ని తగ్గించడానికి అని చెప్పేసి మా వంతు ప్రయత్నంగా మేము దీనిలో ఏమి మొత్తం సోషల్ మీడియాలోనే గ్యాదర్ అవుతాం మేము. మాకు ఎటువంటి ఆఫీసెస్ కానీ ఇవి కానీ ఏమి ఉండవు. ఓన్లీ థింగ్ సోషల్ మీడియా ద్వారా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఎవరైతే సొసైటీ కోసం ఏమైనా చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక గుడ్ ప్లాట్ఫామ్ ఇది. ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారని, కొంతమందికైనా కడుపు నింపితే చాలు అనేది తమ ఆర్మీ ముఖ్య ఉద్దేశం అన్నారు. అందుకే ఇది పూర్తిగా సేవా కార్యక్రమంగానే చూస్తున్నామని, అందుకే ఎటువంటి డొనేషన్లు వసూలు చేయకుండా మనసున్న వారు వచ్చి సేవ మాత్రమే చేయాలి అని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఎటువంటి కార్యక్రమాల్లో అయినా ఆహారం మిగిలిపోతే వృధా కాకుండా రాబిన్హుడ్ ఆర్మీ శ్రీనివాస్ 9908743425 నంబర్కు కాంటాక్ట్ చేస్తే 10 మంది పేదల కడుపు నింపిన వారవుతారని కోరుతున్నారు.